నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ముఖ్యమైన ఒక విషయాన్ని గురించి మనం ఇక్కడ మాట్లాడుకోబోతున్నాం. ఆ ముఖ్యమైన విషయము, ముఖ్యమైన వ్యవహారం ఏమిటంటే గురక, స్నోరింగ్. స్నోరింగ్ అనేదాన్ని మనం ఇక్కడ మాట్లాడుకోవాలంటే ముందుగా కొన్ని విషయాలు ఇక్కడ ముచ్చరించుకోవాలి. ఈ మధ్యకాలంలోనే నేను మా స్నేహితులు అంటే డాక్టర్స్లో, కొలీగ్స్లో కొంతమంది గుండె జబ్బులు బారిన పడి హాస్పిటల్లో, ఐసీయూలో చేరడము వింటున్నా. అలాగే మరి కొంతమంది డాక్టర్స్ ఏమో వేరే పనుల మీద ఒత్తిడిలో వెళ్తూ దారిలో ఏదో యాక్సిడెంట్లతో చనిపోయారని విన్నాను. కొంతమంది, ఎక్కువ మంది డాక్టర్స్ షుగరు, బీపీలు ఇలాంటి వాటిల బారిన కూడా పడుతూ ఉన్నారు. ఇంకా ఇంకొంతమంది బరువు అధికంగా పెరిగిపోయామని, ఇంట్లో చిర్రు బుర్రులు ఆడుతున్నారని, వాళ్ళ యొక్క పిల్లలు భార్య భర్త అట్లా భార్య భర్త గురించి, భర్తను గురించి భార్య, భార్య గురించి భర్త ఇలా ఈ చెప్పుకుంటూ మాకు ఫ్రెండ్ సర్కిల్ అంటే డాక్టర్స్ మాకు ఎక్కువగా ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు కాబట్టి వీళ్ళ గురించి మేము అధికంగా ఉంటున్నాం. అలాగే మీరు కూడా మీ యొక్క బంధుమిత్రుల్లో కూడా ఇలా షుగర్ వచ్చిన వాళ్ళు, బీపీ వచ్చిన వాళ్ళు, గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు, ఏదో సడన్గా వెళ్తూ పనిలో వెళ్తూ వెళ్తూ బైక్ యాక్సిడెంటనో కార్ యాక్సిడెంటనో అయ్యి చనిపోతున్న వాళ్ళు, అలాగే ఇంట్లో అతి తీవ్రమైన ఆవేశానికి లోనవుతూ ఇంట్లో పిల్లల్ని వాళ్ళని ఇబ్బంది పెడుతూ అరుస్తూ పక్క వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో తగాదాలు పెట్టుకునే వాళ్ళు, ఇలా మీ బంధుమిత్రులందరిలో కూడా మీరు కూడా వింటూనే ఉంటారు. వీటన్ని జబ్బులన్నీ ఎన్నక కూడా ఒక అదృశ్య శక్తి ఒకటి ఉందనే విషయం మనం మర్చిపోకూడదు. ఆ అదృశ్య శక్తి ఏంటంటే గురక. వీళ్ళందరిలో కూడా మీరు ఫస్ట్ గమనించాల్సింది, వీళ్ళకి ఏమైనా నైట్ టైం నిద్రలో గురక వస్తుందా లేదా. గురక వస్తుందంటే ఆ గురకకి నుంచి వాళ్ళు నిద్ర లేక నిద్రాభంగం, గురక వచ్చినప్పుడు చాలామందిలో నిద్రాభంగం అవుతుంది. చాలామంది నైట్ నిద్రలో తరచూ లేచిపోతూ ఉంటారు, మెలకు వస్తూ ఉంటుంది. అది ఎందువల్ల వస్తుంది అనేది వాళ్ళు తెలియదు. ఆ బెడ్ పక్కన ఏదో శబ్దం వచ్చిందనో, లేదంటే ఆ పక్కనన్న పిల్లలో లేకపోతే ఎవరన్నా పార్ట్నర్ కదలడం వల్ల వచ్చిందనో, మెలకు వచ్చిందని అనుకుని మళ్ళీ లేచి మళ్ళీ వెంటనే పడుకుని పోతూ ఉంటారు. మళ్ళాగా వచ్చేప్పుడు మళ్ళీ మెలకు వస్తుంది. అలా ఒక గంటలోనే 10 సార్లు 15 సార్లు మెలకు వచ్చి లేచే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ గురక వల్ల ఏమవుతుందంటే ఓకల కార్డ్స్ మూసుకుపోవడంలో అక్కడ సమస్యలు వచ్చి వాటిల్లో గురకలో నుంచి మనకి నిద్రభంగం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్లీప్ యాప్నియా అనే ఒక ప్రాబ్లము ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అది అబ్స్ట్రక్టివ్గా స్లీప్ యాప్నియా అంటే లోపల స్వరపేటికల్లో గురా మూసుకుపోయి అది నిద్రకి అడ్డుపడిపో అంటే శ్వాస రావడానికి కూడా అడ్డుపడిపోయి శ్వాస ఆగిపోతుంది. ఎప్పుడైతే శ్వాస ఆగిపోయిందో అప్పుడు మన శరీరం మన నిద్ర లేపుతుంది. ఎందుకంటే శ్వాస ఆగిపోతే మన ప్రాణమే పోతుంది. శరీరం తనకు తానుగా చనిపోవడానికి అంత ఇష్టపడదు కనుక, మన నిద్రలో ఉన్నాం కనుక మనం మెలకు ఒలిపి, బాబు లే, శ్వాస ఆగిపోయింది, నేను పోయేటట్టున్నాను, తద్వారా నువ్వు పోతావు, లే నాయన, లేచి శ్వాస పీల్చుకో బాబు అని మనం నిద్ర లేపేస్తుంది అన్నమాట. ఇదంతా అసంకల్పిత ప్రతీకార చర్యలాగా ఆటోనమిక్ సిస్టము మనల్ని ఈ రకంగా మనల్ని ప్రాణాలని కాపాడుతుంది. నిద్ర స్నోరింగ్లో నుంచి అబ్స్ట్రక్టివ్ యాప్నియా వచ్చి దాన్నే స్లీప్ యాప్నియా అంటారు. నిద్రలో వచ్చేది కాబట్టి స్లీప్ యాప్నియా అంటారు. యాప్నియా అంటే శ్వాస ఆగిపోవడం. ఇది దాని నుంచి మన ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కాకపోతే ఇక్కడ మన శరీరం మనల్ని కాపాడుకుంటుంది, ప్రాణాలు పోకుండా కాపాడుకోవడానికి మెలకు తెప్పిస్తుంది. అందువల్ల మనకి నిద్ర అనేది పట్టదు. రాత్రి అంతా కలత నిద్రగానే ఉండి మార్నింగ్ నిద్ర లేచినప్పుడు ఎప్పుడైతే మనకి సరైన నిద్ర లేదో పక్కటిపూట నిద్ర అనేది బాగా సహజంగా వస్తుంది. అందుకే బైకుల్లోనూ కారుల్లోనూ వెళ్ళేవారు కునుకుపాట్లు పడుతూ ఉంటారు. నిద్ర డ్రైవ్ చేస్తూనే కునుకుపాట్లు పడటం వల్ల రెప్ప తెరిచి రెప్ప మూసి రెప్ప తెరిసే లోపే యాక్సిడెంట్ జరిగిపోతుంది. వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి, లేదా ఎదుటివారి ప్రాణాలను తీసేయచ్చు. అలాగా తెలియకోకుండానే మనకి ఏమాత్రం సంబంధం లేకుండా అవతల మీద, వ్యక్తి మీద మనకి ఎలాంటి ద్వేషము కోపము లేకపోయినా కూడా మన చేతుల్లో మనకు లేకోకుండా ఈ పగటిపూట నిద్ర అనేది మనం యాక్సిడెంట్లకు గురి చేసేదట చేస్తుంది. అలాగే సరైన జీర్ణక్రియ లేకపోవడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల రెమ్ స్లీప్, నాన్ రెమ్ స్లీప్ అని కొంచెం మంచి స్లీప్ అనేది ఒక 2-3 అవర్స్ ఉండాల్సి ఉంటుంది. మనకి మన శరీరంలోని బాడీలోని ప్రతి అనుబనువు రిలాక్స్ అవ్వడానికి కొంత నిద్ర అనేది అవసరం. ఆ నిద్ర అనేది లేకపోవడం స్లీప్ యాప్నియా వల్ల జరిగి ఎప్పుడైతే ఈ నిద్ర లేదో జీర్ణక్రియ అంతా మందగించి మలబద్ధకాలు, ఈ ప్రాబ్లమ్స్ తయారవుతాయి. మలబద్ధకాలు వచ్చినప్పుడు గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నిటితో పాటు మెటబాలిక్ డిజార్డర్స్ అంటే షుగర్ వ్యాధి అనేది ఒకటి సంక్రమిస్తుంది. ఇవన్నిటితో పాటు మనకి అధిక బరువు, స్థూలకాయం అనేది వచ్చి ఈ జబ్బులు, బీపీ అంటే రక్తనాళంలో పోటు అధికమయ్యి బీపీ అనే జబ్బు, థైరాయిడ్ అంటే శ్వాస
వీటి నుంచి హార్మోన్లు అసమతుల్యత వచ్చి థైరాయిడ్ అనే వ్యాధి రావడం, ఈ హార్మోన్ అసమతుల్యత శ్వాస మెటబాలిక్ డిజార్డర్స్ ఇవన్నీ రావడం వల్ల ఇక గుండె కూడా నా వల్ల కూడా కాదు బాబు, ఇక నేను కూడా ఒడిదుడుకులు అయిపోతున్నాను, మీరందరూ డిస్టర్బ్ అయితే నేను ఎలా కూర్చుంటానని, గుండె కూడా డిస్టర్బ్ అయ్యి ఎక్టోపిక్ బీట్స్ అని లేదంటే ఇస్కిమిక్ హార్ట్ డిసీజెస్ అని స్ట్రోక్స్ అని ఇలాంటివన్నీ వచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏమనుకుంటామంటే బంధువులు ఏదో హార్ట్ ప్రాబ్లం వల్ల హాస్పిటల్లో చేరాడు అనుకుంటాం, చివరికి హార్ట్ ప్రాబ్లం వెనక స్లీప్ యాప్నియానే ఉంటుంది, ఆ షుగర్ వ్యాధి వెనక స్లీప్ యాప్నియానే ఉంటుంది, అలాగే బీపీ వెనక స్లీప్ యాప్నియా ఉంటుంది, పగటిపూట నిద్ర వల్ల వచ్చే యాక్సిడెంట్ల వెనక కూడా స్లీప్ యాప్నియా ఉంటుంది, ఈ స్లీప్ యాప్నియా వెనకాల గురకు ఉంది, ఈ గురక అనేది ఎంత పెద్ద జబ్బు అనేది ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉంది. చాలామంది గురకని చాలా తేలిగ్గా తీసుకుంటారు, ఏముందులే గురకే కదా, మహా అయితే గురకే కదా అన్నట్లుగా పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది, కానీ ఏమవుద్దిలే, నా కోసం మీ పిల్లల కోసం మీకోసం నేను ఇంత శ్రమ పడుతున్నప్పుడు నా గురకను మీరు భరించలేరా అని వాళ్ళు అనుకుంటారు. ఫోన్లే మన ఆయనే కదా లేకపోతే మన భార్యనే కదా గురక పెడుతుంది ఏమైద్దులే అని వీళ్ళు అనుకుంటారు. కావాలంటే కచ్చేపు కామెడీ చేసుకుని నువ్వు గురక పెడతావు, నీది రైలు ఇంజిన్ లా పోతుంది, నీది ఇలా పోతుంది అలా పోతుంది అని గురకల్ని రకరకాల సౌండ్లు వేసుకుని కామెడీ చేసుకుని ఊరుకుంటాం. కానీ కొంత ప్రాణానికి ప్రమాదకరమైన ఈ గురకని మనం ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకూడదు. గురక అనే విషయం ఇన్ని ప్రమాదాలకు దారితీస్తుంది అనేది తెలుసుకుంటే మనం వెంటనే గురకని నివారణ చేసుకునేట్లుగా చాలా తేలికైన పద్ధతులు ఉన్నాయి. మరి బరువు తగ్గడం అనేది దీనికి చాలా ప్రధానమైంది. బరువు ఎప్పుడైతే తగ్గితే స్వరపేటికల దగ్గర ప్రాబ్లమ్స్ సరయ్యి వెంటనే గురకపోతుంది. లేదా కొన్ని రకాలైన చిన్న చిన్న డివైసెస్ ఉంటాయి, ముక్కుకు పెట్టుకునేవి, శ్వాసనాళాలను కరెక్ట్ చేసుకునేవి, అలాంటి డివైసెస్ను కూడా మనం వాడుకోవచ్చు. లేదా ఇవన్నీటి కూడా మనకి సరిపోనట్లయితే సిప్యాప్ అనే ఒక మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్ పెట్టుకుని మనం రాత్రి నిద్రపోయినట్లయితే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకోకుండా చక్కగా అవి ప్రెషర్ని మెయింటైన్ చేస్తూ ఆ ఓకల గార్డ్స్ దగ్గర ప్రాబ్లమ్స్ రాకోకుండా అవి ఒక సెక్యూరిటీ గార్డు లాగా కాపలా కాస్తాయి. ఈ గురక అనే సమస్య నుంచి మనం త్వరగా నివారణ పొందవచ్చు. దానివల్ల ఈ స్లీప్ యాప్నియా నుంచి విముక్తి చెంది ఈ జబ్బులన్నీ కూడా మీకు విచిత్రం అనిపించవచ్చు, ఏవైతే మీరు జబ్బులతో బాధపడుతున్నాను అనుకున్నారో, ఎప్పుడైతే స్లీప్ యాప్నియా పోయిందో, ఎప్పుడైతే కంటికి నిండుగా హాయిగా ప్రశాంతంగా మీరు కొన్ని గంటల పాటు ఒక 6 గంటల పాటు నిద్రపోగలిగారో, అప్పుడు ఈ షుగర్ వ్యాధి కానీ బీపీ కానీ బరువు కానీ పగటిపూట నిద్ర కానీ గుండె జబ్బులు కానీ మట్టు మాయమైపోతాయి. అందుట్లో ఆశ్చర్యం లేదు, అవి ఏ రకమైన మీకు అనుమానం రావాల్సిన అవసరము లేదు. ఒక్క స్లీప్ యాప్నియా నివారించుకుంటే ఇన్ని జబ్బులు మాయమవుతాయనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇది మీకు తెలియజేయడానికి ఈ వీడియో తీయడం జరిగింది. ముందు ఇలాంటి గురక కానీ మీరు ఉన్నట్లయితే దగ్గరలోని నిపుణులను సంప్రదించి దాని నివారణ పొందవచ్చు, ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాము.